Okay, mama. Hello. Okay. పిల్లలు బాపట్ల శేషయ్య వినాయకర్ సుబ్బయ్య మీది ఏ ఊరు మీరు ఎక్కడ ఉన్నారు మర్చిట్టు సంఘం మీకు ఫోన్ నెంబర్ కూడా ఉందా ఓటర్ నెంబర్ మీరు సంధ్య బాపట్ల సంధ్య మీ భార్య లారీ వచ్చేసింది నాకు ముందర ఏడు కొండలు ఎవరు ఎందుకు చేయలేమన్నట్టు కష్టం చేయకపోతే మీకు ఏం డబ్బులు రాదు కదా రోజు పని చేయలేకపోతే ఎందుకు చేయలేరు అని చెప్పి ఓనర్లు దాన్ని ఎక్కువ ఫంక్షన్ పెడతారు సార్ మమ్మల్ని డబ్బులు ఇచ్చారు వాళ్ళు మా మదర్లు ఇచ్చారు ఎంత ఇచ్చారు మదర్లు వచ్చేటప్పుడు 500 600 ఇస్తే దానికి మీరు పని చేస్తున్నారు 500 ఇస్తారు సార్ మాకు అప్పుడు అది వచ్చినాక నుంచి మనకు సందనంలో నుంచి పని చేతి చెప్తాం కదా దాంట్లో కట్టు లేక ఇంకా పెరిగిపోతానే ఏముండే కానీ ఎన్ని సంవత్సరాలు నుంచి చేస్తున్నారు అవును మీరు పని చేస్తుండేటప్పుడు తీటిపోవాలి కదా వాళ్ళకి 5000 రూపాయలు ఇంకా తెరలేదన్న నువ్వు నీ భార్య ఇద్దరు కలిసి పని చేస్తే 5000 రూపాయలు ఎంతసేపు తెరవచ్చు ఒక నెలలో తీర్చేయచ్చు ఏం నీకు తెలియదు ఆ లెక్కలో నీకు 150 మీ భార్యకి 150 300 వచ్చినా కూడా 300 లెక్కన వేసుకుంటే 9000 రూపాయలు 4000 రూపాయలు నువ్వు తిండి తినేదానికి సరిపోద్ది మీతో 5000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేసి ఉండొచ్చు కదా మాకు అన్యాయం తెలిస్తే కదా అంట సార్ మాకు అన్యాయం తెలిసేది కోసిన కర్రా చీటీలు కట్టే వాళ్ళకి అన్యాయం తెలియదంట ఏంది చీటీలు కాదు అన్యాయం లారీలు ఎత్తుతాం కదా బార్లు మీటర్ ముక్కలనే అటు అన్యాయం మాకు తెలియ చెప్పడం ఓనర్ అది తెలియదు అది తెలియకుండా మాకు ఎట్ట తెలిసింది బాకి ఎంత అయింది తెలియదు అవన్నీ నీకు దాంతో సంబంధం లేదు నువ్వు కట్టలు నువ్వు ఈ కట్ట కొడతావు ఆ తర్వాత కట్టలు కడతావు లారీలు ఎక్కిస్తావు నువ్వు ఎంత పని చేసిన దానికి ఈ రోజు నా కూలి ఇంత ఈ అని అడగవా మామూలుగా మనం ఇంటికి ఉండేటప్పుడు కట్ల వరకే తెలిసింది కానీ ఈ కర్ర వరకు తెలియటం లేదుగా నీకు ఆ కర్రలతో నీకేం సంబంధం నాకు అర్థం కాదు ఈ రోజు నీ కూలి ఎంత అనేది కదా అడుగుతాం మనం రోజు రోజు కూలి ఇస్తారా కూలి టన్నుకి ఎంత అని ఇస్తాడు టన్నుకి ఎంత అని టన్నుకి 200 150 150 రాత్రి 1 గంట 2 గోడ అయితే అల్లారు జాన్ కూడా వచ్చి పండుకుంటారు మా గోళ్ళు పామైనా బుట్ర అయినా దుక్కుంటే ఈ కరగాళ్ళల్లా ఆ పైపులో గెంటు పెట్టి లోడుకోవాలి మంచిలు కూడా లేవు గెంటుతో లోడుకుని ఒక్కొక్క తోట కట్ట బతికి పని చెయ్యాలి మేము ఇక్కడ ఎప్పుడు దాకా అల్లోడుకొచ్చుకున్నాం తాగటానికి పిల్లలు ఎందుకు ఉన్నారు ఇక్కడ
బయట పడితే కదా పిల్లలు చదువుకునేది. ఇప్పుడు ఇప్పుడు ఈ వయసు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు కూడా పని చేస్తారా? ఏటికి పక్కన ఏటికి ఉత్తరం పక్కన ఉంటాం మేము. చిన్నపిల్లలు ఎవరు పని చేయరు? ఎవరిదా తోట? మిఠాత్ కుమార్ శేష ఏదంటాయా? ఇంటి పేరు ఏమంటాం సయా? సుబ్బానాయుడు అని ఆయన కాంట్రాక్ట్ తీసుకుని వాళ్ళు లీజుకి తీసుకుని వాళ్ళు ఖర్చు చేపిస్తున్నారు అబ్బా. ఆరేళ్ళు నుంచి ఆయన కాడే పని చేస్తున్నారు. మీరు వెళ్ళిపోవాలంటే లక్ష్మయ్య డబ్బు కట్టాలంటున్నాడు. నిన్ను పిలిచినప్పుడు మీ వాళ్ళని తీసుకోండి. అమిత మీది ఏదేదో ఉందో అదంతా తీసుకోండి. నీ కూతురా? మీదేమేమి ఉందో అదంతా తీసుకోండి. ఈ అబ్బాయి ఏమవుతుంది? మీ తమ్ముడు అయితే ఏడుకోండి సామాన్లు తెచ్చుకోపండి. లక్ష్మి కొడుకే కదా ఈయన కూడా. మీరేనే ఉంటారా వెళ్తారా మీ ఊళ్ళకే? మరి వెళ్ళాలంటుంటే సామాన్లు తెచ్చుకోండి. పేరు పిలిచిన తర్వాత మీరు వెళ్ళి మీ సామాన్ తీసుకోండి. నమిత మాణికాల పోలయ్య మీ కుటుంబం అయిపోయిందా? మీ పేరు అయిపోయిందా? సీత మాణికాల నిర్మల చౌటూరు భీమయ్య రమణమ్మ రవి ఏ మీ పిల్లకాయల పేర్లు రాయలేదా? లక్ష్మి రజిత గీత ఆనంద్ వెంకటేశ్వర్లు ఆనంద్ సంతి ఆనం వెంకటరమణయ్య ఆనం అమలు చెవూరు రాజశేఖర్ ఆయన పేరేమే వెంకయ్య ఆరు సంవత్సరాలు ఇన్ఫర్మేషన్ పెట్టారు. ఆనం వెంకటేశ్వర ఆయన పేరు ఎందుకు కనుక చెవూరు లక్ష్మి నెక్స్ట్ పాండిచ్చేరం చౌటూరు వెంకటేశ్వర్లు చౌటూరు రమణమ్మ చౌటూరు రమణమ్మ అయిపోయింది. చౌటూరు సీను చౌటూరు సువర్ణమ్మ సువర్తమ్మ చౌటూరు పవన్ చౌటూరు కోటయ్య చౌటూరు సంపూర్ణ పులి చెంచయ్య మీ నాయన పేరు ఏమయ్యా? చెంచయ్యనా? ఎన్నదన్నా కట్టుబడి పెట్టుకోండి.
लक्ष्मी बुक सर अंजुबाबू अंजुबाबू फ्रंट कार लेकिन लारी लेकिन लारी लारी लेक ఈదర్పల్లి విలేజ్ లో ఈ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు అక్కడ మన తహసీల్దార్ అండ్ మై స్టాఫ్ విజిటెడ్ దట్ ప్లేస్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చినందుకు ప్రకారం ఈ కంప్లైంట్లో అక్కడ కొన్ని ఫ్యామిలీస్ బాండెడ్ లేబర్ కింద గత కృతికాలం చేస్తున్నారనేటువంటి సమాచారం మాకు వచ్చింది. ఆ సమాచారం ప్రకారం మా తహసీల్దార్ గారు మా స్టాఫ్ని ఇతర పోలీస్ ఫోర్స్ బంధించి ఎంక్వైరీ చేయించాం. ఇప్పుడు మనకి 38 మెంబర్స్ దట్ మీన్స్ 15 ఫ్యామిలీస్ వీళ్ళు నేటివ్ ఆఫ్ ప్రకాశం జిల్లా, ట్రైబల్స్, దే ఆర్ ట్రైబల్స్. ఈ 15 మెంబర్స్ని మనం అక్కడి నుంచి విడిపించి బాండెడ్ లేబర్ కింద ఎవరైతే వీళ్ళని బాండెడ్ లేబర్ కింద 6 ఇయర్స్ నుంచి చేస్తున్నారో వాళ్ళ మీద కేసు బుక్ చేయిస్తూ వీళ్ళని బాండెడ్ లేబర్ నుంచి విడిపిస్తూ వీళ్ళని తిరిగి వాళ్ళ సొంత గ్రామానికి మనం రిలీజింగ్ ఆర్డర్ ఇష్యూ చేస్తున్నాం అన్నమాట. అంటే దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ దిస్ బాండెడ్ లేబర్. దీంట్లో మనకు సహకరించినటువంటి వాళ్ళు బషీర్ అండ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ మెంబర్స్ అండ్ సో అండ్ సో. సో రియల్లీ దే గేవ్ గుడ్ కోఆపరేషన్ రిగార్డింగ్ దిస్ ఇష్యూ. నౌ వీఆర్ ఇష్యూయింగ్ రిలీజింగ్ ఆర్డర్ అండ్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం, బాండెడ్ లేబర్ యాక్ట్ ప్రకారం ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అన్నీ వాళ్ళకి కల్పిస్తాము. నౌ వీఆర్ ప్లానింగ్ టు సెండ్ దెమ్ టు దేర్ నేటివ్ ప్లేస్ అలాంగ్ విత్ ఎస్కార్ట్, పోలీస్ ఎస్కార్ట్. ఓకే, నెల్లూరు డిస్ట్రిక్ట్
మొఖంలో కనబడడం లేదు. వినాయకర్ సుబ్బయ్య మీరు మీరు ఎక్కడ ఉన్నారు? మర్రిచెట్టు సంఘం. మీకు ఫోన్ నెంబర్ కూడా ఉందా? అవును సార్. ఇప్పుడు ఉంది హోటల్ నెంబర్.
संध्य बापट संध्य भार्य లారీ వచ్చేసింది నాకు ముందర ఏడు కొండలు ఎవడు కష్టం చేయకపోతే మీకు ఏం డబ్బులు రాదు కదా రోజు పని చేయలేకపోతే ఎందుకు చేయలేరు అని చెప్పి ఓనర్లు దాన్ని ఎక్కువ పెన్షన్ దొరకదు సార్ మీకు డబ్బులు ఇచ్చారు వాళ్ళు మా మదర్లు ఇచ్చారు ఎంత ఇచ్చారు మదర్లు వచ్చేటప్పుడు 500 600 ఇస్తే దానికి మీరు పని చేస్తున్నారు 5 ఇస్తారు సార్ మాకు అప్పుడు అది వచ్చినాక నుంచి మనకు సందనంలో నేను చుట్టాను చేతి చెప్తాం కదా దాంట్లో కొట్టలేక ఇంకా పెరిగిపోతానే ఉండేవి కానీ తగ్గట్లేదు సార్ మాకు ఎన్ని సంవత్సరాలు నుంచి చేస్తున్నారు అవును మీరు పని చేస్తుండేటప్పుడు తీరిపోవాలి కదా వాళ్ళకి 5000 రూపాయలు ఇంకా తెరలేదన్న నువ్వు నీ భార్య ఇద్దరు కలిసి పని చేస్తే 5000 రూపాయలు ఎంతసేపు ఇట్లా తెరవచ్చు ఒక నెలలో తీర్చేయచ్చు ఏం నీకు తెలియదు ఆ లెక్కలో నీకు 150 మీ భార్యకి 150 300 వచ్చినా కూడా 300 లెక్కన వేసుకుంటే 9000 రూపాయలు 4000 రూపాయలు నువ్వు తిండి తినేదానికి సరిపోద్ది మీతో 5000 రూపాయలు వాళ్ళకి ఇచ్చేసి ఉండొచ్చు కదా అన్యాయం తెలిసేది చీటీలు కట్టే వాళ్ళకి అన్యాయం తెలియదంటే చీటీలు కాదు అన్యాజి లారీలు ఎత్తుతాం కదా బార్లు మీటర్ ముక్కలనే అటు అన్యాజి మాకు తెలియదు చెప్పడం ఓనర్ అది తెలియదు అది తెలియకుండా మాకు ఎట్ట తెలిసింది బాకి ఎంత అయింది తెలియదు అవన్నీ నీకు దాంతో సంబంధం లేదు నువ్వు కట్టలు నువ్వు ఈ కట్ట కొడతావు ఆ తర్వాత కట్టలు కడతావు లారీలు ఎక్కిస్తావు నువ్వు ఎంత పని చేసిన దానికి ఈ రోజు నా కూలి ఇంత ఈ అని అడగవా కట్ల వరకే తెలిసింది కానీ ఈ కర్ర వరకు తెలియటం లేదుగా నీకు ఆ కర్రలతో నీకేం సంబంధం నాకు అర్థం కాదు మాకు బాధ్యత ఈ రోజు నీ కూలి ఎంత అనేది కదా అడుగుతాం మనం రోజు రోజు కూలి ఇస్తారా కూలి టన్నుకి ఎంత అని ఇస్తాడు టన్నుకి ఎంత టన్నుకి 200 150 అట్టిస్తాడు ఎన్ని గంటలు పని చేస్తారు రోజు ఇప్పుడు ఇన్ని టన్నులు వచ్చిందని చెప్పి ఎంత కోసినా 16 టన్నులు ఉదయాన్నే ఎన్ని గంటలు పని చేస్తారు అయ్యా మాకు తెలియదు 5 6 సంవత్సరాల నుంచి ఇట్లే పడి ఉన్నాం అయ్యా రాత్రి 1 గంట 2 కూడా అయితే అల్లారు జాన్ కూడా వచ్చి కొనుక్కుంటారు మా గోళ్ళు పావైనా బుట్ర అయినా దుక్కుంటే ఈ కరగాళ్ళల్లాగా ఆ పైపులో గెంటు పెట్టి లోడుకోవాలి మంచిలు కూడా లేవు గెంటుతో లోడుకొని ఒక్కొక్క తోట కట్ట బయటికి పని చేయాలి మేము ఇక్కడ పిల్లలను పెట్టుకొని కాబట్టి నాకు ముందు 7 కొండలు ఎవరు నీ భార్య పేరు మీ నాయన పేరు తెలీదా నీకు మీకేం ఇక్కడ కరెంటు కానీ ఏం లేదు తాగేదానికి నీళ్ళు నీళ్ళు కూడా లేవు ఇప్పుడు దాకా అల్లు లోడుకొచ్చుకున్నాం తాగటానికి మరి పిల్లలు ఎందుకు ఉన్నారు ఇక్కడ బయట పడితే కదా సార్ ఈ బాయిల నుంచి బాపులల్ల నుంచి బయట పడితే కదా పిల్లలు చదువుకునేది ఇప్పుడు ఇప్పుడు ఈ వయసు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళు కూడా పని చేస్తారు ఉత్తరం పక్కన ఉంటాం మేము చిన్నపిల్లలు ఎవరు పని చేయరు తోట శాషయ్యదంటాయా ఇంటి పేరు ఏమంటారు సయా సుబ్బానాయుడు అని ఆయన కాంట్రాక్ట్ తీసుకుని వాళ్ళు లీజుకి తీసుకుని వాళ్ళు కట్ చేయిస్తున్నారు అబ్బా వాళ్ళకి ఏం తెలుస్తుంది లేబర్ ఉలవపాడు ఏంటోళ్ళు మీరు జ్ఞానదోళ్ళు 6 ఏళ్ళ నుంచి ఆయన కాడే పని చేస్తున్నారు మీరు వెళ్ళిపోవాలంటే ఇళ్ళకి పంపిదా లక్ష్మి ఎవరు మా డబ్బు కట్టేళ్ళమంటున్నాడు కింద అప్పు కట్టేళ్ళన్నారు నేను పిలిచినప్పుడు మీ వాళ్ళని తీసుకోండి ప్యాక్ చేసుకో అమిత మీది ఏదేదో ఉందో అదంతా తీసుకోండి నీ కూతురా
నమిత మాణికాల పోలయ్య మీ కుటుంబం అయిపోయిందా మీ పేరు అయిపోయిందా ఓ పెద్ద సీత మాణికాల నిర్మల చౌటూరు భీమయ్య రమణమ్మ రవి మీ పిల్లకాయల పేరు రాయలేదా లక్ష్మి రజిత గీత ఆనంద్ వెంకటేశ్వర్లు ఆనంద్ సంతి ఆనంద్ వెంకటరమణయ్య అమ్ములు చెవూరు రాజశేఖర్ ఆయన పేరేమయ్య వెంకయ్య 6 సంవత్సరాలు టెట్ ఇన్ఫర్మేషన్ ఆనంద్ వెంకటేశ్వరరావు ఆయన పేరు ఎందుకు కనుక చెవూరు లక్ష్మి నెక్స్ట్ పాండిచేరం చౌటూరు వెంకటేశ్వర్లు చౌటూరు రమణమ్మ చౌటూరు రమణమ్మ అయిపోయింది చౌటూరు సీను చౌటూరు సువర్ణమ్మ సువర్ణమ్మ చౌటూరు పవన్ చౌటూరు కోటయ్య చౌటూరు సంపూర్ణ పులి చంచయ్య మీ నాయన పేరు ఏమయ్యా చంచయ్యనా
అంజుబాబు ఫ్రంట్ కార్ లేకపోండి లారీ లేకపోండి లారీ లారీ లేక ఈదురుపల్లి విలేజ్ లో ఈ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఇచ్చినటువంటి సమాచారం మేరకు అక్కడ మన తహసీల్దార్ అండ్ మై స్టాఫ్ విజిటెడ్ దట్ ప్లేస్ వాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన దానికి ప్రకారం ఈ కంప్లైంట్లో అక్కడ కొన్ని ఫ్యామిలీస్ బాండెడ్ లేబర్ కింద గత కృతికాలం చేస్తున్నారనేటువంటి సమాచారం మాకు వచ్చింది. ఆ సమాచారం ప్రకారం మా తహసీల్దార్ గారు మా స్టాఫ్ని ఇతర పోలీస్ ఫోర్స్ పంపించి ఎంక్వైరీ చేయించాం. ఇప్పుడు మనకి 38 మెంబర్స్ దట్ మీన్స్ 15 ఫ్యామిలీస్ వీళ్ళు నేటివ్ ఆఫ్ ప్రకాశం జిల్లా, ట్రైబల్స్, దే ఆర్ ట్రైబల్స్. ఈ 15 మెంబర్స్ని మనం అక్కడి నుంచి విడిపించి బాండెడ్ లేబర్ కింద ఎవరైతే వీళ్ళని బాండెడ్ లేబర్ కింద 6 ఇయర్స్ నుంచి చేస్తున్నారో వాళ్ళ మీద కేసు బుక్ చేయిస్తూ వీళ్ళని బాండెడ్ లేబర్ నుంచి విడిపిస్తూ వీళ్ళని తిరిగి వాళ్ళ సొంత గ్రామానికి మనం రిలీజింగ్ ఆర్డర్ ఇష్యూ చేస్తున్నాం అన్నమాట. అంటే దే ఆర్ ఫ్రీ ఫ్రమ్ దిస్ బాండెడ్ లేబర్. దీంట్లో మనకు సహకరించినటువంటి వాళ్ళు బషీర్ అండ్ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ మెంబర్స్ అండ్ సో అండ్ సో సో రియల్లీ దే గేవ్ గుడ్ కోఆపరేషన్ రిగార్డింగ్ దిస్ ఇష్యూ. నౌ యూఆర్ ఇష్యూ రిలీజింగ్ ఆర్డర్ అండ్ గవర్నమెంట్ యాక్ట్ ప్రకారం, బాండెడ్ లేబర్ యాక్ట్ ప్రకారం ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో ఆ బెనిఫిట్స్ అన్నీ వాళ్ళకి కల్పిస్తాము. నౌ వీఆర్ ప్లానింగ్ టు సెండ్ దెమ్ టు దేర్ నేటివ్ ప్లేస్ అలాంగ్ విత్ ఎస్కార్ట్, పోలీస్ ఎస్కార్ట్. ఓకే, మాతలు
కదండి సార్ మొఖంలో కనబడడం లేదు. అడియోస్ కమ్.